టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రధాన కారణమని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. నగర అభివృద్ధి కోసం కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 33 డివిజన్లు టీఆర్ఎస్ గెలుచుకోగా మరో 7 తమ పార్టీ అభ్యర్థులే స్వతంత్రులుగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే 5 పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ నెల 8 మేయర్గా తాను పదవి బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. పార్టీ గుర్తుపైన మరి 7 కూడా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను గెలిపించి మరి టీఆర్ఎస్ పార్టీకి నగర పాలక సంస్థ మళ్ళీ ఒకసారి నమ్మకంతో అప్పగించిన నగర ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. గత 5.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్లో మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి కరీంనగర్ నగరాన్ని ఒక సుందర నగరంగా రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నగరాన్ని ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకొని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. వాటిని గుర్తించే నగర ప్రజలు మళ్ళీ కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నిరాటంకంగా కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ అయితేనే అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుతాయి.